ఈ రోజుల్లో శారీరక శ్రమ చేయడం చాలా తగ్గిపోయింది. బరువు తగ్గించుకునేందుకు కొందరు తక్కువ ఆహారం తినడం లేదా ఎక్కువసేపు ఆకలి వేయనివ్వకుండా ఉండే ఆహారాలను ఆశ్రయించడం చేస్తున్నారు. ఆహార పదార్థాలను ఎంపిక చేసేటప్పుడు కూడా చక్కని రుచితో పాటు ఎక్కువ రోజులు తాజాగా ఉండే ఆహార పదార్థాలను ఎంచుకుంటున్నారు. అయితే నిజంగానే ఈ ఆహార పదార్థాలు మన ఆకలిని తగ్గించగలవా? అల్లం, పచ్చిమిర్చి లాంటి పదార్థాలతో నిండిన ఆహారం తీసుకుంటే ఆకలి తగ్గినట్లు అనిపిస్తుందని కొన్ని పరిశోధనలు వెల్లడించాయి. కానీ వీటిలో కొన్ని అధ్యయనాల్లో ఆహారం భారీగా ఇచ్చి జంతువులపై పరిశోధనలు చేశారు. అందుకే ఈ పరిశోధనలపై సందేహాలున్నాయని లండన్ ఇంపీరియల్ కాలేజ్లోని న్యూట్రిషన్ అండ్ ఫుడ్ నెట్వర్క్ విభాగం అధిపతి గ్యారీ ఫ్రోస్ తెలిపారు. కారంగా ఉండే ఆహారం తీసుకున్నాక 10 కేలరీలు అదనంగా ఖర్చు కావడం పెద్ద విషయమేమీ కాదు. దీర్ఘకాలంలో దీంతో వచ్చే ప్రభావం ఏమీ కనిపించలేదని గ్యారీ అన్నారు. ఈ అంశంపై చేపట్టిన మరో 32 అధ్యయనాల్లో మిర్చితో పాటు గ్రీన్ టీ కూడా ఆకలిని తగ్గించేందుకు తోడ్పడటం లేదని వెల్లడైంది. ఆకలిని తగ్గించేదిగా చెప్పే మరో ఆహార పదార్థం కాఫీ. కాఫీ నిజంగానే ఆకలిని తగ్గిస్తుందా అన్న అంశంపై పరిశోధనల్ని కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీలోని కినేసియాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ మాథ్యూ షూబర్ట్ సమీక్షించారు. కడుపు వేగంగా ఖాళీ అవ్వడానికి, అంటే మనం తీసుకున్న ఆహారం కడుపు నుంచి చిన్న పేగుల్లోకి త్వరగా వెళ్లడానికి కాఫీ తోడ్పడుతుందని కొన్ని అధ్యయనాలు వెల్లడించాయి. అంటే దీనివల్ల త్వరగా ఆకలి వేసే అవకాశం ఉంది. కానీ కాఫీ వల్ల శరీరంలో ఇలాంటి మార్పులు జరుగుతాయని ఖచ్చితంగా ఈ అధ్యయనాలేవి వెల్లడించలేదు. ఒకవేళ భవిష్యత్తులోనైనా మన ఆకలిని కాఫీతో తగ్గించే విధానం కనుక్కున్నట్లు ఏదైనా అధ్యయనం చెబితే అది అంత గొప్ప విధానమై ఉండకపోవచ్చని షూబర్ట్ అన్నారు. కేవలం కాఫీతో రోజుకు 100 లేదా 200 కేలరీలు మాత్రమే తగ్గించుకోవడం సాధ్యమని ఆయన అన్నారు. ఆకలిని నియంత్రించే పదార్థాలపై జరిగిన అధ్యయనాల్లో పరిశోధకులు మాక్రోన్యూట్రియంట్లపైన దృష్టి పెట్టారు. ఇవి ఆకలిని ఎలా ప్రభావితం చేస్తాయో పరిశీలించారు. కడుపు నిండినట్లు అనిపించేవని చెప్పే వాటిలో ఫైబర్ ముందుంటుంది. ఎక్కువ ఫైబర్ను తీసుకోవడం వల్ల బరువు పెరగడం కూడా తగ్గుతుందని కొన్ని అధ్యయనాలు వెల్లడించాయి. అయితే కేవలం భారీగా ఫైబర్ను తీసుకున్నప్పుడు మాత్రమే అలా జరుగుతుందని గ్యారీ చెప్పారు. మనం రోజుకు 1-30 గ్రాములు డైటరీ ఫైబర్ను తీసుకోవాలని నిపుణులు చెబుతారు. అయితే చాలా ప్రాంతాల్లో ప్రజలు కేవలం రోజుకు 15 గ్రాములు మాత్రమే తీసుకుంటారు. ఒకవేళ మీరు దీన్ని 30 గ్రాములు పెంచితే ఆకలి కాస్త తగ్గినట్లు అనిపించవచ్చు. అయితే ఈ ఫీలింగ్ కొద్దిసేపు మాత్రమే ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి అని ఆయన అన్నారు. మరోవైపు ప్రోటీన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా ఆకలి తగ్గుతుందని చెబుతుంటారు. కానీ చాలా తక్కువ మందిపై ఈ అధ్యయనాలు జరిగాయి. ఆకలి తగ్గినట్లుగా ఏ మాక్రోన్యూట్రియంట్లతో అనిపిస్తుందో కనుక్కునే దిశగా చాలా పరిశోధనలు జరిగాయి. అయితే స్పష్టమైన సమాధానాలు మాత్రం లభించలేదు. ఆకలిని తగ్గించే పదార్థాలపై దృష్టి పెట్టే కంటే నీరు ఎక్కువగా తాగడంతో కాస్త ఫలితం ఉంటుందని అమెరికా నార్త్ కాలిఫోర్నియాలోని గిల్లింగ్ స్కూల్ ఆఫ్ గ్లోబల్ పబ్లిక్ హెల్త్కు చెందిన న్యూట్రిషన్ ప్రొఫెసర్ మార్టిన్ కొలిమీర్ చెప్పారు. ఎందుకంటే నీరు తీసుకోవడం వల్ల స్వల్పకాలం పాటు ఆకలి తగ్గినట్లు అనిపిస్తుందని మార్టిన్ వివరించారు. భోజనం తీసుకునే ముందు 2 గ్లాసుల నీళ్లు తాగేవారు తక్కువగా ఆహారం తీసుకుంటున్నట్లు పరిశోధనల్లో రుజువైంది. అయితే ఆకలిలో వచ్చే ఎలాంటి మార్పులైనా స్వల్పంగానే ఉంటాయని గ్యారీ చెప్పారు. దీని వెనుక కారణాలు చాలా సంక్లిష్టంగా ఉంటాయని ఆయన అన్నారు. మీరు శరీరాన్ని ఒక పెద్ద యంత్రంగా చూస్తే ఇది పనిచేయడానికి సరిపడా స్థాయిలో నీరు, మాక్రోన్యూట్రియంట్లు, మైక్రోన్యూట్రియంట్లు అవసరమవుతాయి. ఇక్కడ ఏం తినకుండా ఉండాలో తెలుసుకోవడం అన్నింటికంటే ముఖ్యం అని ఆయన చెప్పారు. అయితే కొన్ని పోషకాలు మన శరీరంలో లోపించినట్లయితే మనకు ఆకలి ఎక్కువగా వేసినట్లు అనిపిస్తుందని ఆయన అన్నారు. ఇది ఒక వలయం లాంటిది. దీనికి కావలసినవి అందిస్తూ ఇది నిత్యం తిరుగుతుండేలా చూడాలి. నిజానికి మన శరీరానికి ఏం కావాలి, ఏ ఆహారంలో ఏముంది లాంటివి అసలు ఎలా తెలుసుకోగలం? ఎందుకంటే మన ఆకలిని ప్రభావితం చేసే వ్యవస్థలు చాలా సంక్లిష్టంగా ఉంటాయి అని ఆయన వివరించారు. ఆకలిని మెరుగ్గా నియంత్రించడం ఎలా అనే ప్రశ్నకు మరి సమాధానమేలా? అన్ని పోషకాలు సమస్థాయిలో ఉండే ఆహారమే దీనికి పరిష్కారమని మార్టిన్ కొల్మీర్ అంటున్నారు. అప్పుడే ఏదైనా పోషకాల లోపం వల్ల ఎక్కువగా ఆహారం తీసుకోవాలని శరీరం సూచించకుండా ఉంటుందని ఆయన చెబుతున్నారు. ఎక్కువసేపు కడుపు నిండేలా చూస్తాయని చెప్పే ఆహారాలను ఇప్పటికీ మీరు హాయిగా తీసుకోవచ్చు. అయితే ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోవాలి, అన్ని పోషకాలు తగిన స్థాయిలో ఉండే సంతులిత ఆహారం మన శరీరానికి అవసరం.
ప్రకృతికి విరుద్ధంగా ఆకలిని ఎక్కువసేపు నియంత్రించలేం. అయితే ఎలాంటి పోషకాలు లోపించకుండానే మితంగా తీసుకుంటూ అదనపు క్యాలరీలపై కోత పెట్టొచ్చు.